అందరికీ నమస్కారం నేను అల్లం శేషగిరిరావు గారి రెండో అమ్మాయిని నా పేరు మాధవి కొవ్వూరు మా నాన్నగారు రచించిన కథలన్నీ కూడా నాతోని మా తమ్ముడు రఘునాథ్ అల్లం మా ఇద్దరితో ఎక్కువగా డిస్కషన్ చేస్తుండేవారు ఆ కథలు చెప్పే విధానం ఆయన చెప్తుంటే కథలు కళ్ళకి కట్టినట్టుగా మనకి అక్కడ జరుగుతున్నట్టుగా అలా అనిపిస్తుండేది ప్రతిదీ ఆయన రాసి రచించిన కథలు కానీ ఒక ఏదైనా ఆయన ఊహల్లోకి వచ్చిన ప్రతిది కూడా మాతో షేర్ చేసుకునేవారు ఆయన రచించిన రచనలు అన్నీ కూడా అర్ధరాత్రి పూట కూర్చొని తెల్లారి వరకు ఆయన కథలు రాస్తుండేవారు అయితే ఆయన నవలు రాయాలని కోరి ఒకటి మిగిలిపోయింది అది కూడా నా నవలు కూడా చేపల వేట చేపల వాళ్ళ జీవిత చరిత్ర గురించి సగం రాశారు ఈ లోపల అతను ఆకాలను మరణం చెందటం వలన అది మధ్యలో అయిపోయింది అతను ఆయన రాసిన కథల్లోని ఎక్కువగా పేరు వచ్చినవి ఈనాటి వరకు ఇప్పటికీ కూడా వస్తున్న పేరు చీకటి మృగతృష్ణ అల్లం శేషగిరిరావు గారి అరణ్య ఘోష కథా సంకలనలోనిది ఆంధ్రజ్యోతి పత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రచురింపబడింది పొలిటికల్ సైన్స్లో ఎంఏ పట్టపుచ్చుకున్న అల్లన్ శేషగిరిరావు గారు రైల్వేస్లో పనిచేసి రిటైర్ అయ్యారు విశాఖపట్నంలో నివసించారు ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు బాల్యం అంతా ఒరిస్సాలోని ఛత్రపురంలో గడిచింది చుట్టుపక్కలంతా అటవీ ప్రాంతం ఆయన తన పదమూడో ఏటి నుంచి స్నేహితులతో ఇంట్లో వారితో కలిసి వేటకు వెళ్ళడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాశారు రాసిన పదిహేడు కథల్లో సమాజంలో ఉండే అసమానతలు అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ ముఖ్య ఇతివృత్తాలుగా మనకు కనిపిస్తాయి కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలన జ్ఞానం భావకత్వం మనల్ని కట్టిపడేస్తాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది పల్లవి పబ్లికేషన్స్ వెంకటనారాయణ గారు ఫిబ్రవరి మొదటి వారంలో అల్లం శేషగిరిరావు సమగ్ర కథా సంకలనం పేరుతో ఒక పుస్తకం తీసుకొస్తున్నారు వెబ్సైట్లో ఇచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా ఆయన్ని సంప్రదించి మీ కాపీ మీరు రిజర్వ్ చేసుకోవచ్చు ఈ ఎండలు నిప్పులు జరిగే ఎండలు అడవిలోని నీటిమాటలు కొండవాగులు సెలలు ఎండిపోయాయి కొండల్లో అగ్గి జంజలు వడదెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేలకి రాలిపోతున్నాయి దాహం పులులు తోడేళ్ళు జింకలు దుప్పులు పిట్టలు పురుగులు నీటి కోసం అర్చకపోతూ మందలు మందలుగా వలసపోతున్నాయి పరుగులు ఉరకలు దాహం రాత్రి మొళ్ళు ఒకటే పరుగులు దాహం అడవి పంది పడితే రెండు మూడు వందల దాకా చేయొచ్చు అదృష్టం బండి కణుజు నాలుగు వందల దాకా చేయొచ్చు దుప్పిపడిన కనీసం నూట యాభైకి తక్కువ రాదు సూరయ్య బాకీ తీరిపోతుంది మూడు సంవత్సరాల నుంచి వర్షాలు లేక బీడుబడిన తన మెరక చెక్క మీద చేసిన అప్పు అసలు వడ్డీతో కలిసి మూడొందలు దాటింది ఈ సంవత్సరమైనా తీర్చకపోతే సూరయ్య బాకీ కింద భూమి జమ కట్టేసుకుంటాడు అలా చాలామంది భూముల్ని పడేసుకుని పల్లం ప్రాంతం నుంచి వచ్చిన షావుకారు సూరయ్య లక్ష్యాధికారి అయిపోయాడు ఆ సంగతి బాగా తెలిసిన బైరిగాడు తన భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు బైరిగాడు నాటు తుపాకీని బయటికి తీసి బూజు దులిపాడు చూరులో దాచిన పాత మందుగుండు సంచి తీసి అందులోని మందుగుండు కొంచెం నేల మీద పోసి అగ్గిపుల్ల గీశాడు పేదవాడి ఆశల భగ్గున మండింది పాతదైనా మందు ఇంకా పోలేదనుకున్నాడు తుపాకీ నలీలో మందు ఎక్కువ పోసి దట్టించాడు సంచిలో పాతబడిన మేకుల్ని ఇనుప ముక్కల్ని ఏరి గొళ్లకు బదులు తుపాకీలో నింపి వాటి మీద కాగితపు ముక్కల్ని గుడ్డ దట్టించాడు గోచి గట్టిగా బిగించి గుడిసె తడిక దగ్గరగా లాగి తుపాకీని పట్టుకుని సంచి భుజానికి తగిలించి అడవిలోకి బయలుదేరాడు వేటకి అరవై సంవత్సరాల నిండిన బైరిగాడి ముడతలుదేరిన ముఖం బీటలు పడ్డ నేలలా ఉంది వయస్సుతోనూ కష్టాలతోనూ జీర్ణించకపోయిన శరీరం తోలుతో గప్పిన బొమికల గూడులా ఉంది జీరలుదేరిన కళ్ళు మాత్రం నిప్పు కణికల్లా తీక్షణంగా ఉన్నాయి ఆ చూపుల్లో పట్టుదల ఓపిక ఇంకా చప్పబడిపోలేదు మధ్యాహ్నం దాటిపోయిన ఎండ ఇంకా తీక్షణంగా ఉంది దూరాన గూడెంలో వర్షాల కోసం వనదేవతలను గొలుస్తూ డప్పులు వాయిస్తూ జాతర చేస్తున్నారు చెట్లన్నీ ఆకులు చేసి మోడువారిపోయాయి అడివంతా ఎండుటాకులు ఉన్నాయి బైరిగాడి నడుస్తుంటే దిష్టిబొమ్మ తుపాకీ పట్టుకొని అడవిలో నడుస్తున్నట్టుంది బైరిగాడి కాళ్ళ కింద ఎండుటాకులు చిట్టుతుంటే ఆ సడికి డొంకల్లో చిలకలు గోల చేస్తూ ఎగిరిపోతున్నాయి కాకుల గుంపు బైరిగాడి వింత ఆకారానికి చెట్ల మీద నుంచి గోల చేస్తూ బైరిగాడి నెత్తిమీద వలయాకారంగా తిరుగుతూ మెడలు నిక్కించి చాలా దూరం వరకు వెంబడించాయి ముందే నీటి మాటి దగ్గరికి చేరాలని వడిగా ఆంగలేసుకుంటూ నడుస్తున్నాడు అడ్డతోల మీద నడుస్తూ తుప్పల్ని డొంకల్ని రాళ్ళని దాటుకుంటూ రొప్పుకుంటూ రోజుకుంటూ రెండు కొండలు ఎక్కి దిగి సాయంకాలానికల్లా నీటిమాటి దగ్గరికి వచ్చాడు ఆ కీకారణ్యం మధ్య ఎండిపోయిన చెలయేటికి పక్కగా గుబురుగా బలిసిన తుప్పల నీడలో నేల చెమ్మగా ఉంది దాని మధ్యలో చిన్న నీటి గుంట సన్నగా నీరు ఊరుతూ గుంటగా ఏర్పడింది బైరిగాడి దగ్గరికి రాగానే నీటి మీద ముసిరిన దోమలు జమ్మని లేచాయి అంత అడవిలోనూ మరెక్కడా నీటి చుక్కలేదు చుట్టుపట్ల జంతువులు దాహం తీర్చుకోవడానికి అక్కడికే వచ్చి తీరాలి గుంట చుట్టూ బైరిగాడి పరిశీలనగా చూశాడు జంతువుల అడుగులు చెమ్మ నేల మీద సెలయేటి ఇసుకలను స్పష్టంగా కనిపిస్తున్నాయి అడవి పందులు తేమ నేలని నీటి కోసం ద్రవ్వేసి గొప్పులు పెట్టేస్తున్నాయి కొండల వెనుక అస్తమిస్తున్న సూర్యుడు చెట్ల సందుల్లోంచి అందంగా కనిపిస్తున్నాడు వడగాలి చల్లబడుతున్న పగలంతా ఎండకి సలసలకాగిపోయిన కొండరాళ్లల్లో నుంచి వేడి జిమ్ముకొస్తోంది నీటి గుంటకి ఇరవై గజాల దూరంలో వెదురుపదు మధ్యన ఆయనకి వీలుగా సంచిలో నుంచి కత్తి తీసి చదును చేశాడు తను బయటికి ఏమాత్రం కనిపించకుండా చుట్టుపక్కల కొమ్మల్ని తుప్పల్ని నరికి తెచ్చి చుట్టూ బేర్చుకున్నాడు తుపాకీతో గాల్చడానికి వీలుగా వాటి మధ్య చిన్న సందులు చేశాడు దూరానికి చూడ్డానికి మాటు తుప్పల మధ్యలో తుప్పలాగా కనిపిస్తోంది అంత గొప్ప నైపుణ్యంగా బేర్చినందుకు తనను తానే అభినందించుకొని మెల్లగా మాటలోకి దూరి కూర్చున్నాడు తుపాకీ గుర్రం ఎక్కుబెట్టి సిద్ధంగా పక్కనుంచాడు మాటు సందులోంచి నీటి గుంటకి దాహం తీర్చుకోవడానికి రాబోయే జంతువుల కోసం నలువైపులా చూస్తున్నాడు ప్రతి చప్పుణ్ణి చెవుల్ని సూక్ష్మంగా ఆలకిస్తున్నాడు వేటలో రాటుదేరిన బయరిగాడు క్యావ్ క్యావ్ అంటూ అడవిలో నెమళ్ళు అరుస్తున్నాయి కత్తిరి పిట్టలు ఒక్కొక్కటిగా చెట్ల మించి దిగుతూ నీళ్లు దాగి ఎగిరిపోతున్నాయి నెమళ్ల జంట ఎండుటాకుల మీద జరజరమని పరిగెత్తుకుంటూ వచ్చి నీటిగుంట దగ్గర ఆగి బెదురుగా అటు ఇటు చూశాయి గబగబా నీటిని పీలుస్తూ మెడల్ని పైకెత్తి కతకతమని మింగుతూ దాహం తీర్చుకున్నాయి దాహం తీరిన మగనెమలి ఉల్లాసంగా పురివిప్పి ఆడనెమలిని క్రీగంట చూస్తూ కేక్ కేక్ మని కేరుతూ అడుగులు వేస్తోంది దాని పించం నీరెండలో రంగురంగులుగా మెరుస్తోంది అలా కాసేపాడి నెమళ్ళ జంట అరుచుకుంటూ తేలిపోతున్నట్టు ఎగురుకుంటూ అడవిలోకి పోయాయి సాయంకాలం అవుతున్న కొద్దీ అడవి కోళ్ళు రకరకాల పిట్ట జాతులు నీటిమాటి దగ్గరికి వచ్చి నీరు దాగి వెళ్ళిపోతున్నాయి రాను రాను సంద చీకట్లు అలముకుంటున్నాయి పక్షుల అరుపులు తగ్గిపోతున్నాయి అవి గోళ్ళకు చేరుకుంటున్నాయి ఇహ జంతువులు నీటికి దిగే వేళ గంటల తరబడి మాటలో కూర్చున్న బైరిగాడికి నడుం బీకేస్తోంది క్రమేణా అడవంతా చీకట్లు ముసురుకున్నాయి చీకటి దట్టమవుతున్న కొద్దీ కీచురాళ్ల ధ్వని ఎక్కువవుతుంది దూరంగా కొండలోయల్లో కొండగొర్రె అరుపు మొదలుపెట్టింది చుక్క వెలుగు గుంటలోని నీటిలో ప్రతిఫలిస్తూ బైరిగాడి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది ఎండిపోయిన సెలయేటి ఇసక అంత చీకట్లోనూ తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది గంటలు దొరులుతున్నాయి బాగా చల్లగాలి తెరలు తెరలుగా ఎండుటాకుల మీద నుంచి గలగల వేస్తోంది బైరిగాడి చెమట ఎగిరిన ఒంటి మీద చల్లగాలి తాకినప్పుడల్లా హాయిగా ప్రాణం లేచి వచ్చినట్లుంది ఉన్నట్టుండి అడవి అదిరిపోయేటట్టుగా కణుజు హోక్ హోక్ అని బెదురుగా దగ్గరలో అరుచుకుంటూ పారిపోయింది దూరం అవుతున్న దాని డెక్కల చప్పుడు బైరిగాడికి స్పష్టంగా వినిపిస్తోంది కీచురాళ్ళ అరుపులు ఒక్కసారి ఆగిపోయాయి అంతా నిశ్శబ్దం భరించలేని నిశ్శబ్దం అడవిని ఆవరించుకుంది బైరిగాడు మాటలో ఉలిక్కిపడ్డాడు ఒళ్ళంతా గగురు పొడిచింది అప్రయత్నంగా తుపాకీ మీదకి చేయిపోయింది ఈ అవ్యక్తమైన గగురుపాటికి కారణం అర్థమవుక తికమకబడిపోతున్నాడు వాగుపక్క తుప్పల్లో నల్లటి ఆకారం ఏదో కదులుతున్నట్టు కనిపించింది బైరిగాడి కళ్ళు చీకట్లను జీల్చుకుంటూ చూస్తున్నాయి బైరిగాడి నెమ్మదిగా తుపాకీని భుజానికి ఎత్తి ఆ ఆకారం వైపు గురిపెడుతున్నాడు ఆ ఆకారం బరువుగా నడుస్తూ నీటిగుంట దగ్గరికి వెళ్ళింది నాలుక్కాళ్ళ మీద పడుకుని నీటిగుంటలో మూతిపెట్టి నీటినిగా అతుకుతోంది గాలి విసురుకి గుమని గబ్బు కంపు కొట్టింది గుండె జల్లుమంది పెద్ద పులి నీరు తాగుతోంది నాటు తుపాకి అందులోనూ ఒకే ఒక్క బారు గుడిదప్పితేనో అధవా దెబ్బకి పడిపోయినా అంత తేలిగ్గా ఫారెస్ట్ వాళ్ళ గప్పి అమ్ముడుపోదు సూరయ్య బాకీదీరడం అటు నుంచి కనీసం ఆరు నెలలు జైలు శిక్ష తప్పదు నెమ్మదిగా తుపాకీ దింపేసి అలా పులిని చూస్తూ తుప్పల్లో తుప్పల్లాగా కదలకుండా కూర్చున్నాడు పెద్ద పులి నీరు ద్రాగి తీరిగ్గా నిల్చుని తృప్తిగా తోకతోనే నేల మీద రెండు మూడు సార్లు బాధి నిర్భయంగా చీకట్లో నడుచుకుంటూ అడవిలోకి పోయింది ఎక్కడో చిటారు కొమ్మను కూర్చున్న కొండముచ్చు పులిని చూసి కాబోలు అరుస్తూ తన మందని హెచ్చరించింది దాంతో అడవిలో ఉన్న కోతుల మందలు కిచకిచమని అరుచుకుంటూ అడవంతా ఒకటే గోల పెట్టేస్తున్నాయి రాను రాను పులి దూరం అవుతున్న కొద్దీ ఆ అరుపులు తగ్గిపోయాయి తిరిగి అడవంతా నిశ్శబ్దం ఆవరించుకుంది పులి వాసన తగిలింది మరే జంతువు నీటికి రాదు అని అనుకుంటూ నిరాశతో బైరిగాడు మాటలో జతికెళ్ళి పడిపోయాడు ఇంత ప్రయత్నం వృధా అయిపోతోందని హుస్సురు అన్నాడు షావుకార్ సూరయ్య మనస్సులో మిదిలినప్పుడల్లా పులికంటే ఎన్నో రెట్లు భయంగాను క్రూరంగానూ కనిపిస్తున్నాడు తనకు మిగిలిన ఒకే ఒక్క జీవనాధారం మెరక చెక్కని నంజేసుకుంటాడు దూరంగా కొండల్లో ఉండు మెరుస్తోంది గుడగొడమంటోంది బైరిగాడి తలెత్తి ఆకాశం వైపు చూశాడు నలువైపుల నుంచి నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి వర్షం కూడా వస్తాది కాబోలు అనుకుంటూ తన దురదృష్టానికి నిందించుకొని తలబట్టు కూర్చున్నాడు రాను రాను ఆకాశం మేఘావృతమై ఉరుముతోంది తేమగాలి మరింత జోరుగా వీస్తోంది వెదురు పొదలు కటకటమని శబ్దం చేస్తూ పిచ్చిగా ఊగుతున్నాయి ఎండుటాకులు అడివంతా చెల్లా చెదురుగా సుడులు తిరుగుతూ ఎగురుతున్నాయి గాలికి రేగిన ధూళి నల్లటి చీకట్లో మంచు తెరలా కనిపిస్తోంది ఎంత సడైతే ఇంకే జంతువు దిగుతుంది నా కరమ గాలిపోతుంటేను అనుకుంటూ శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు ఈ నిరాశకి తోడుగా దూరాన అడవిలో వర్షం పడుతున్న చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది బైర్గాడికి రాను రాను వానజల్లు జలజలమని దగ్గరవుతోంది రెండు మూడు చినుకులు బైరిగాడి వంటి మీద కూడా పడ్డాయి తనకి ఎదురుగా అడవిలో ఎండుటాకుల మీద జరజరమని చప్పుడైంది ఈదురుగాలు అనుకున్నాడు ఆ చప్పుడు ఎక్కువ అవుతూ దగ్గరవుతోంది బైరిగాడు అనుమానంగా చెవులు నిక్కించి ఆలకించాడు ఎండుటాకుల మీద అడుగుల చప్పుడు డెక్కలు చప్పుడు మంద పరుగుల చప్పుడు మందలు పరిగెత్తుకొస్తున్నాయి పరుగులు ఉరకలు దాహం పెద్ద మెరుపు మెరిసింది ఆ మెరుపు కాంతిలో దుప్పుల మంద ఆదరా బాదరాగా పరిగెత్తుకుంటూ వస్తోంది నీటిమాటికి తిరిగి చీకటి చీకట్లో నీటిగుంట దగ్గర చిందర వందరగా దుప్పులు పరిగెత్తున్నాయి ఒకదాన్నొకటి ద్రోసుకుంటూ నీళ్లు జురుతున్నాయి టకటకమని కొమ్ములు రాసుకుంటున్న చప్పుడు బైరిగాడు మెరుపుల తుపాకీ తీసి గురిపెట్టాడు చీకట్లో గదులుతున్న మంద తప్పించి సరిగ్గా గురి చూడ్డానికి స్పష్టంగా జంతువులానడం లేదు ఆలస్యం చేస్తే మంద బారిపోతుంది దుప్పుల మంద మధ్యలో గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు అని నాటు తుపాకీ మోత చుట్టుప్రక్కల కొండల్లో ప్రతిధ్వనించింది దుప్పులు చెల్లా చెదురుగా బారిపోతున్నాయి తుపాకీ పోగా మందుగుండు క్రూరవాసన బైరిగాడు గబగబా మాటలోంచి బయటికి వచ్చి పొగకి చేతులు అడ్డం పెట్టుకుంటూ పిచ్చిగా నలువైపులా వెతికేస్తున్నాడు నీటి గుంటకి రెండు గజాల దూరంలో పొదల్లో సడసడమని చప్పుడవుతుంది బైరిగాడు దానివైపు బరిగెత్తాడు దుప్పి పొదల్లో మరణాయాసంతో గిలగిలా తనుకుంటోంది పొట్టలోకి గుళ్ళు దూసుకుపోయి పేగులు బయటికి వచ్చేశాయి దాన్ని చూసి చూడగానే పారిపోతుందేమోనన్న అనుమానంతో అమాంతంగా దాని పడి దాని కాళ్ళు పట్టుకోబోయాడు బాధతో గింజుకుంటున్న దుప్పి ఒక్క తన్ను దనింది అమ్మ దీనిమ్మ అంటూ వెళ్ళకిత్తలా పడ్డాడు బైరిగాడి జబ్బ గీరుకుపోయింది క్షణంసేపులో తేరుకొని తిరిగి దాని పీక మీదకి లంగించి మిగిలి ఉన్న కొన ఊపిరిపోయేదాకా కాళ్లతో కసాపిసా తొక్కి తొక్కి చంపేశాడు గీరుకుపోయి రక్తం కారుతున్న జబ్బని చేత్తో పట్టుకొని ఆశగా దుప్పి వైపు చూస్తూ గుటకలు మింగాడు కనీసం రెండొందలు చేస్తుంది సూరయ్య బాకీ అయినా తీరిపోతుంది ఏవో నాలుగాకులు దుంపి కసాకసా నమిలి పసర్తో నిండిన ఉమ్మిని జబ్బ మీద గాయానికి రాసుకున్నాడు భగ్గున మండుతూ ఉంటే ఉష్యుషనికి కాసేపు మెలికలు తిరిగి చల్లబడేదాకా కూర్చున్నాడు పోతు దుప్పి ఊరంత బరువు దాన్ని ఇంటికి ఎలా జరేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు అంత బరువు మోసుకుంటూ రెండు గొండలు ఎక్కి దిగాలంటే వీలవదు దగ్గర దవ్వకటి ఉంది కానీ అది తొప్పలతోనూ డొంకలతోనో ఎండిపోయిన గడ్డలతోనూ నిండి దారి సరిగ్గా లేదు ఒక్కొక్క దగ్గర పొదల మధ్య నుంచి ఇరుకు సందుల్లోంచి దూరాల్సి ఉంటుంది ఇలా కష్టమైనా సరే దూరం దారికంటే ఇదే మేలనిపించింది చచ్చిపోయిన దుప్పిని ఎత్తలేక ఎత్తలేక దాన్ని నాలుగు కాళ్ళు పట్టుకుని ఊపిరి విగబట్టి బలానంతా కూడా తీసుకుని ఎగరేసి ఎత్తి మెడమేదేసుకున్నాడు బరువుతో తూలిపోతున్నాడు మాటు దగ్గర వదిలేసిన తుపాకీని చేత్తో పట్టుకుని దాన్ని నేలకి ఊతబెట్టుకుంటూ నడక ప్రారంభించాడు బట్టి నడుస్తున్నాడు ఎదురుగాలి చినుకులు కూడా పడుతున్నాయి సూరయ్య బాకీ తీరిపోతోందన్న ఆనందంతో అంత కష్టాన్ని కూడా మర్చిపోయి తుప్పల్ని రాళ్ళల్ని దాటుకుంటూ చీకట్లో ఆ కీకారణ్యంలో నడుస్తున్నాడు చచ్చిన నోట్లోంచి గారుతున్న చొంగలు నెత్తురు గలిసి బంక బంకగా బైరిగాడి శరీరం మీద జారుతోంది వెదురుకంపలు ముళ్ళడొంకలు బైరిగాడి వంటిని గీరుకుంటున్నాయి ఇరుకుసందులోంచి వంగి దూరుతున్నప్పుడు బరువుకి నడుము విరిగిపోతుందా అనిపించేది కిరకిరలాడిపోతూ మూలిగేవాడు కాసేపు జంతువుని దించి అలసట తీర్చుకుందామా అనుకునేవాడు దించితే తిరిగి ఎత్తుకోలేడేమో అనిపించేది అలాగే కష్టపడుతూ నడక సాగిస్తున్నాడు దూరంలో ఈలలు వేస్తున్నట్లు సన్నని అరుపులు రాను రాను నలువైపుల నుంచి ఈలలు దగ్గరవుతున్నాయి కూడవులుక్కుని ఈలలు వేస్తున్నట్టు ఒకదానంట మరొకటి అరుస్తున్నాయి మొదట్లో పెట్ట అరుపుల్లా వినిపించిన అడవిలో బొట్టి పెరిగి వేటలో మేటి అనిపించుకున్న బైరిగాడికి అవి కుక్కల అరుపులను తెలుసుకోవడానికి అట్టేసేపు పట్టలేదు జంతువును పసికట్టిన రేచులు క్రమ పద్ధతిలో నలువైపుల్ నుంచి ఇలలు వేస్తున్నట్టు అరుచుకుంటూ జంతువుపై దాడి చేస్తాయి జంతువు బ్రతికుండంగానే కండలు కండలుగా జీల్చుకుని తినేస్తాయి బైరిగాడి గుండె రాన్ రాను రాను కుక్కల అరుపులు అడుగుల చొప్పుడు దగ్గరవుతోంది చచ్చిన దుప్పిగాయల నుంచి కారుతున్న నెత్తురు వాసన్ని గాలిలో పసిగట్టిన రేచులు పరుగెత్తుకుంటూ వస్తున్నాయి రేచులు మనుషుల్ని ఏమి చేయమని తెలుసు కానీ తను మోసుకొస్తున్న దుప్పి కోసం చీకట్లో అటకాయిస్తే ఒంటరిగాండని మీదబడినబడచ్చు చుట్టూ బలిసిన అడవిని కటిక చీకటిని తన ఒంటరితనాన్ని తలుచుకుంటుంటే గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది ధైర్యం చిక్కబట్టుకుని దుప్పిని ఏ పొదల్లోనో దాచేద్దాం అనుకున్నాడు ఎక్కడ దాచినా వాసన బసిగట్టి బయటికి లాగి పీక్కు తింటాయి నలువైపులా చూశాడు దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది గాబరా గాబరాగా అడుగులేసుకుంటూ చెట్టు దగ్గరికి వచ్చాడు దాని కొమ్మ అందుబాటులో ఉంది జాగ్రత్తగా భుజం మీద దుప్పిని దింపకుండా అలా భుజం మీద నించే కొమ్మ మీదికి జారిపోకుండా నెట్టాడు వదిలైపోతున్న గోచిని తొందర తొందరగా బిగించి తను కూడా చెట్టెక్కిపోయాడు ఇలా బైరిగాడి చెట్టెక్కాడో లేదో రేచులు నలువైపుల నుంచి చెట్టును గిరేసాయి కొమ్మ మీద దుప్పిని చూసాయి చెట్టు మొదల చుట్టూ చిందులేస్తున్నట్టు తిరుగుతున్నాయి ఒగుర్చుకుంటూ దుప్పి తాము అందుబాటులో లేనందుకు కసిగా మరుగుతూ నాలికలు దాచుకుని మీదికి చూస్తున్నాయి కొన్ని కుక్కలు చెట్టు చెట్టుబోదని బరభరా బకిరేస్తున్నాయి చెట్టెక్కే ప్రయత్నంలో బైరిగాడి చెట్టు మీద నుంచి హట్ అని కేకలేస్తున్నాడు వాటిని బెదిరిస్తూ ఆ అదిలింపులకి రేచులు సరి కదా ఎప్పటికైనా ఆ దుప్పి కింద పడబోదా అన్నట్లు తిష్టేసి చెట్టు చుట్టూ కూర్చున్నాయి దుప్పిగాయల నుంచి కొమ్మ మీద నుంచి బొట్లు బొట్లుగా ఉండుండి గారుతున్న నెత్తుర్ని రేచులు ఒకదాంతో ఒకటి పోటీబడి నాకుతున్నాయి బహిరిగాడు చెట్టు మీద నుంచి కేకలేసి కేకలేసి విసుగెత్తిపోతున్నాడు ఇవి వదిలేట్లేవు అనుకున్నాడు తుపాకీ తీసి దట్టించి వాటిని కాల్చేద్దామా అనుకున్నాడు కానీ తొందరలో మందుగుండు సంచి వదిలేసినందుకు తనని తాను చెడామడా తిట్టుకుంటున్నాడు అదే సమయంలో బేర్ బేర్మని కంచుగొట్టంలో అరిచినట్లు ఓండ్రపోతూ దుప్పి అరిచింది ఆ అరుపుకి రేచు కుక్కల మంద కుదిపేసినట్లు లేచింది చెవులు నెక్కబొడుచుకున్నాయి వాటి వీపుల మీద రోమాలు గగురుపాటుకు లేచి నిల్చున్నాయి తోకల్ని సాలోచనగా అటు ఇటు దిప్పుకుంటూ నిశ్శబ్దంగా గుంగిడాయి అరుపు వినపడిన వైపు చూస్తూ ఉద్రేకంతో సన్నగా మూలుగుతూ ఒక్కసారి గొలుసులు తెంచుకున్న కుక్కలా పరిగెత్తాయి కొత్త ఎర కోసం భౌతిక జీవుడా అనుకుంటూ హాయిగా నిట్టూర్చాడు చెట్టు మీద బైరిగాడు బైరిగాడు సర్దుకుని చెట్టు దిగేలోగా అంతవరకు పడుతున్న చినుకులు ఒక్కసారి ఎక్కువై రాళ్లవాని గురిసినట్టు పెద్ద పెద్ద చినుకులతో వర్షం ప్రారంభమైంది తేమగాలి ఝంజామారుతంలా వీస్తోంది రాను రాను కుంభవృష్టి ఆకాశం జీలిపోతున్నట్లు మెరుపులు పిడుగులు గాలికి చెట్ల కొమ్మలు ఫెళఫెళమని విరిగిపోతున్నాయి మహాప్రళయం సంభవిస్తున్నట్లు నింగి నేల ఏకమైపోతున్నట్లు ధారాపాతంగా వర్షం బైరిగాడు తడిసి ముద్దయిపోయాడు వర్షానికి కొమ్మ మీద దుప్పి ధవీమని నేల మీద పడింది అలా సుమారు రెండు గంటలు ఏకదాటిని గురిసి వర్షం ఆగిపోయింది వర్షం ఆగిపోగానే బైరిగాడు చెట్టు దిగాడు కష్టపడి దుప్పినెత్తి భుజానేసుకున్నాడు తుపాకీ మనం బురద నేల మీద కూరుకుపోతూ సరిగ్గా ఓతనివ్వడం లేదు తడిసిపోయిన దుప్పి ఒంటి మీద నుంచి జారిపోతోంది నడుస్తున్నాడు పట్టుదలతో లేనివోపి కూడగట్టుకుంటూ సూరయ్య బాకీ తీర్చేద్దామనే దీక్షతో బురదలో ముళ్ళల్లో గతుకుల్లో నడుస్తున్నాడు రాత్రి రెండు గంటలు దాటిపోయి ఉంటుంది వాన వెలిసిన ఆకాశం నిర్మలంగా కడిగినట్లుంది సన్నని వెన్నెల పొడ కూడా వచ్చింది ఆకుల మీద నీటి బొట్లు ముత్యాల్లా మెరుస్తున్నాయి కప్పల కీచురాళ్ల చిమ్మెట్ల అరుపులతో అడివంతా నిండిపోయింది బైరిగాడు చాలా దూరం వచ్చేసాడు ఒక గడ్డ దాటి మరో మైలు నడిస్తే తన గుడిసి చేరుకుంటాడు గడ్డ దగ్గరవుతున్న కొద్దీ కప్పల బెకబెకలు ఎక్కువ అవుతున్నాయి గడ్డ దగ్గరికి రాగానే బైరిగాడికి కళ్ళు తిరిగినంత పని అయింది కొన్ని గంటల క్రితం వరకు ఎండిపోయి దిబ్బలు వేసిన గడ్డ వర్షం పడ్డంతో కొండల్లోంచి నీరు దిగి నిండుగా ప్రవహిస్తోంది నీరు సుడులు తిరుగుతూ పారుతోంది అప్పుడు బైరిగాడికి గడ్డ దాటడం తప్ప మరో మార్గం దోచలేదు చుట్టూ తిరిగి గెడ్డను తప్పించుకొని వెళ్ళాలంటే ఇప్పుడు నడిచిన తోవకి మరో నాలుగు రెట్లు నడవాలి నడవటమేగాక కొండలెక్కి దిగాలి గడ్డలో నీరు నిండిన అది అంత లోతైన గడ్డ కాదని బైరిగాడికి తెలుసు నీరు గుండెల్ని దాటదు వెడల్పు పది గజాల లోపే కానీ ఎక్కువ ఉండదు అందులోనూ గజయితగాడి బైరిగాడికి ఆ గడ్డ ఒక లెక్కలుంది కాదు ధైర్యంతోనే బైరిగాడు గడ్డ దాటడానికి సిద్ధపడ్డాడు దుప్పిని గడ్డ ఒడ్డుని దించాడు పీక్కుపోతున్న కాళ్ళని మెడని చేత్తో రుద్దుకున్నాడు ఒక చేత్తో తుపాకీ పట్టుకుని భుజాన్న దుప్పిని మోసుకుంటూ ఊపు గాసుకుంటూ జోరుగా పారుతున్న నీటిలో నడవడం అంత సులభం కాదు అందువల్ల తుపాకీని రెండు చేతులతో పట్టుకుని గిరగిరా దిప్పి అవతలొడ్డికి ఇసిరాడు అది అవతలొడ్డున బురదలో పడింది మూసిలాడైపోయిన తన జబ్బసత్తుకి గురికి మనస్సులోనే మెచ్చుకున్నాడు గట్టు దిగి మెల్లిగా నీటిలో కాలు మోపాడు కప్పలు ఒడ్డుమించి జల్లున నీటిలోకి దూకుతున్నాయి బురద జారు జారుగా ఉంది మెల్లగా పాదాలని నిలదొక్కుని గట్టు మీద దుప్పిని భుజం మీదికి లాక్కున్నాడు మెడ మీద బరువా నుంచి వేలాడుతున్న నాలుగు కాళ్ళని రెండు చేతులతో పట్టుకున్నాడు బరువుకి బురదలో కాళ్ళు అడుగు తీసి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ నీళ్లలో నడుస్తున్నాడు నురుగులు గక్కుతున్న నీటి ప్రవాహం వెన్నెట్లో మెలికలు తిరిగిన తెల్లని పాములా కనిపిస్తోంది వచ్చేసరికి నీరు కింద నుంచి లాగేస్తోంది ఎండిపోయిన కొమ్మలు దొంగలు శరవేగంగా కొట్టుకొని పోతున్నాయి ఉండుండి ఒడ్డున మట్టిపెళ్ళలు విరిగి నీటిలో గుబిల్లు గుబిల్లు విని పడుతున్నాయి నీరు నడువును దాకుతోంది సగం దూరం దాటాడు నీటి వేగం మరింత ఎక్కువగా కింద నుంచి లాగేస్తోంది మెల్లిగా వీప్ మీద బరువు కాసుకుంటూ అడుగులేస్తున్నాడు అమాంతంగా గోతిలో కాలు పడింది అంతే తూలిపోయి బోర్లా నీటిలో పడ్డాడు దుప్పి దూరంగా దొళ్ళిపోయింది నీటిలో పడ్డంతో ప్రవాహ వేగంతో కొట్టుకుపోయాడు నీళ్లలో దొర్లి కొట్టుకుపోతున్నాడు మునకలు వేస్తున్నాడు అలా పడుతూ లేస్తూ కొట్టుకుపోతున్న వాడికి తనకంటే ముందుగా దుప్పి తేలుతూ కొట్టుకుపోతుండడం కనిపించింది అంతటి జీవన్మరణ సమయంలో కూడా బైరిగాడికి సూరయ్యబాకి మెదడులో చెరాలను మెదిలింది అలా మునకలేస్తూనే తమాయించుకుని ఈదుకుంటూ దుప్పి మీద ఘవాలను దూకి గట్టిగా పట్టుకున్నాడు అక్కడ గడ్డ వెడల్పు తక్కువ అవడం వల్ల ప్రవాహ వేగం మరింత పుంజుకుంది దుప్పిని విడవకుండా నీటిలో కింద మీద ఆపుతూ ఎదురీత్తు కొట్టుకుపోతున్నాడు తన పక్క నుంచి దొంగలు కర్రలు వాటిని అంటిపెట్టుకున్న నీటిపాములు విసురుగా రాసుకుపోతున్నాయి అలా దుప్పిని పట్టుకుని రెండు ఫర్లాంగులు కొట్టుకుపోయేటప్పటికీ అక్కడ గెడ్డ తిరిగి వెడల్పుగా ఉండడం వల్ల ప్రవాహాన్ని తట్టుకుని నిలదొక్కుంటూ ఒడ్డున నీటిలో వేలాడుతున్న చెట్టుకొమ్మను అందుకని వేలాడాడు దుప్పిని మాత్రం విడవలేదు అతి కష్టం మీద కొమ్మ ఆసరాతో కాలు మోపాడు దుప్పిని కూడా పైకి లాగేశాడు అదృష్టవశాత్తు అది గట్టు అక్కడ ఒక గంటకి పైగా విశ్రాంతి తీసుకుని దుప్పిని మోసే బలం జాలక దాన్ని కాళ్ళు పట్టుకుని గట్టు వెంబడి ఈడ్చుకుంటూ తను మునిగిపోయిన జాగా దగ్గరికి వచ్చాడు తుప్పల్లో పడున్న తుపాకీని తీశాడు తెల్లవారుజాముగా వస్తూ ఉండడం వల్ల అడవిలో పిట్టలు ఒక్కటొక్కటే అరుస్తున్నాయి అడవి కోళ్ళు కూడా కూస్తున్నాయి చల్లగాలికి తడిసిపోయిన ఒళ్ళు గజగజలాడుతున్నా పొద్దు పొడవక ముందే ఇల్లు చేరుకోవాలని దుప్పిని తిరిగి భుజాన్న వేసుకొని రొప్పుకుంటూ రోజుకుంటూ గుడిసె దగ్గరికి వచ్చేటప్పటికి బాగా దెల్లారిపోయింది గూడెంలో పశువులు అరుస్తున్నాయి దుప్పిని దింపి తుపాకీ గుమ్మానికి జారేసి ఆయాసంతో అరుగు మీద జతికిలు పడ్డాడు వళ్ళంతా పచ్చి పుండులా ఉంది ఒంటి నిండా ముళ్ళ రక్కులు నెత్తురు జిమ్ముతోంది బరువు మోతకి మెడ కదుంగట్టిపోయింది దుప్పిడెక్కతో చీరుకుపోయిన భుజం వాచిపోయి సలుపు పోటు పెడుతుంది వీటికి తోడు కడుపులో ఆకలి రాజుకుంటోంది బాధగా కళ్ళు మూసుకొని గోడకి జారబడ్డాడు ఇంత కష్టపడినా మరేం పర్వాలేదు సురై బాకీ తీరిపోతుంది పొలం చెక్క పోకుండా దక్కుతుంది అనుకుంటుండగా వాకిట్లో ఎవరో కదిలినట్లయింది మెల్లగా కళ్ళు విప్పాడు ఉలిక్కిపడి నిల్చున్న పామును చూసిన కప్పల గజగజ వణికాడు ఇదొక్కటైనా ఇంకేమైనా పడ్డాయా ఆ అడవిలో ఎక్కడో దాచేసి ఉంటావు దొంగనా కొడుకువి అని అడిగాడు అతి నెమ్మదిగా ఫారెస్ట్ గార్డు విషపు చూపులు చూస్తూ బైరిగాడు చేతులు జోడించి నిల్చున్నాడు మాట పెగలడం లేదు ఈ తుపాకీకి లైసెన్స్ ఉందిరా మరో ప్రశ్న బైరిగాడు కాళ్ళు పట్టుకోబోయాడు మాట్లాడమేరా మాదచౌద్ గర్జించాడు ఫారెస్ట్ గార్డు బాబాబు బాబు బీదోణ్ణి మరెప్పుడు చేయను ఫారెస్ట్ గార్డు రెండు కాళ్ళ మీద బోర్లబడి పట్టుకున్నాడు బైరిగాడి జుత్తు పట్టుకుని లేవనెత్తాడు గార్డు నీ అమ్మ ముగుడిది అనుకున్నావురా జంతువుల్ని కొట్టేస్తున్నారు రాత్రే విన్నాను నీ తుపాకీ దెబ్బ రాత్రి నుంచి తిరుగుతున్నాను కొట్టింది కొట్టిందెవడు చెప్పమా అని దొరికేవు నా కొడక మరి ఇంకెప్పుడు సత్య సత్యప్రమాణంగా చెప్తున్నాను ఈ వేలే వెళ్ళాను ఈ పల్లి చూస్తే జోడించుకొని కొట్టు బైరిగాడు గొంతు బొంగురు పోయింది ఇది ఉప్పినత్తుకొని పట్టణానికి పదా కేసు బుక్ చేసేస్తాను అడవిలో జంతువును కొట్టినందుకు ఆరు నెలలు లైసెన్స్ లేని తుపాకీ ఉంచినందుకు ఆరు నెలలు జైల్లో తీరిపోద్ది తొత్తు కొడక నిన్ను కటకటాల్లో దోస్తే కానీ తిక్క కుదరదురా పదా పదా ఏంట్రా అలా చూస్తున్నావు గుండెల మీద దన్నీయగలను అడవిలోకి కర్రలు కొట్టుకోవడానికి వెళ్లే గూడెని జనం దారిలో బైరిగాడి గుడిస ముందు ఫారెస్ట్ గార్డు కేకలు విని గుమిగూడుతున్నారు బైరిగాడు గార్డు కాళ్ళ వేళ్ళబడి బతికిలాడుతున్నాడు గుమిగూడెని జనంలోంచి ఎప్పుడొచ్చాడో నక్కలాగా షావుకారు సూరయ్య వాళ్ళందరినీ దోసుకుంటూ ముందుకొచ్చి ఏటైంది గాడు బాబు అని అడిగాడు చూడ్నా కొడుకులు ఒక్క జంతువు కూడా మిగల్నీయకుండా కొట్టేస్తున్నారు ఈ బాబుగారి ఫారెస్ట్ లాగా ఫారెస్ట్కి లైసెన్స్ లేదు తుపాకీకి లైసెన్స్ లేదు గవర్నమెంట్ వాడి పెద్ద కొడుకులు అన్నాడు దుప్పిని తుపాకీని చూస్తూ అందుకేనరా మీకు జరగదు దేవుడు తిన్నగా చూడ్డావు మూసిలోడివైపోయావు నీకెందుకురా దొంగ బొద్దులు నీకు పెళ్ళం పిల్లలు చచ్చినారు నువ్వు ఒక్కడివే బిక్కు బిక్కుమని సావడానికి సిద్ధంగా ఉన్నావు ఇంతలోనే దొంగతనంగా ఏడ్ చేసేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంకా నీకెందుకురా డబ్బు మీద వ్యామోహం అని బైరిగాడిని చీవాట్లో పెట్టాడు సూరయ్య ఓ పద పదమంటే నీకు కాదంట్రా అంటూ బైరిగాడి మీదకి హుంకరించుకుంటూ వెళ్ళబోయాడు ఫారెస్ట్ గార్డు ఇదిగో గాడ్ బాబు షావుకారు అని చెప్తున్నానని అనుకోకు నువ్వు దయదేసకపోతే ఆడి గతేటైపోద్ది ఆడి గరీబోడు నువ్వు కాకపోతే ఆడిని ఎవడరచ్చిత్తారు అయితే నన్నేటి చేయమంటావు కేసు వదిలియమంటావేంటి గొప్పగా చెప్పేవయ్యే శెట్టి గార్డు బాబు నువ్వు కాస్త పస్తాయించుకో ఒరే నా కొడక ఆ దుప్పినెత్తుకో పదమా ఇంటికి అక్కడ మాట్లాడుకుందాం ఇక్కడేంటి చూస్తార్రా మీ పనులకు మీరు పోక ఇదేం బయస్కోపా కోలాటమా అని అక్కడ చేరిన మనుషుల్ని గదమాయించి పంపించేశాడు బైరిగాడు దుప్పినెత్తుకుని ముందు నడుస్తున్నాడు వెనకాల నడుస్తూ దారి పొడవున ఫారెస్ట్ గార్డుతో ఏవేవో మంతనాలు జరిపాడు సూరయ్య గూడెంలో సూరయ్య ఇల్లు చేరుకున్నారు సూరయ్య బైర్గాడిని గార్డ్ని ఇంట్లోకి తీసుకెళ్ళి తలుపు రెక్కచారేసి బైరిగాడితో ఓరే బైర్గా గవర్నమెంట్ వాడి అడవిలో లైసెన్సులెంతు పాకీతో జంతువుని కొట్టడం న్యాయమా అన్యాయమా భగవంతుడి మొహం చూసి చెప్పే ఏటంటావు అన్యాయమే కదా దానికి శిక్షపడ్డం న్యాయమే కదా ఏటంటావు గాడ్ బాబు కుర్రోడైన ధర్మాత్ముడు నా మాట కొట్టేనాక నే నొగ్గేస్తున్నాడు ఏటంటావు ఆ బాబుకి ఒక వంద రూపాయలు కట్నం ఇచ్చుకో మరి మాట్లాడకు ఏటంటావు ఇదేమిటయ్యా శెట్టి వద్దులేద్దు నేను కేసు బుక్ చేస్తాను బాబ్బాబు అదేం మాట నువ్వు ఇలా బట్టుబడితే గరీబు నా కొడుకు చచ్చిపోతాడే ఒరే బైర్గా ఏంద్రిలో చూస్తావు బేగిచ్చేసుకో నా దగ్గర డబ్బు ఎగ్గడిది పోనీ దుప్పి నొగ్గేస్తాను ఆహా ఏం మాట చెప్పావరా నా కొడక నువ్వు ఒగ్గేసేదేంటి అది ఎలాగో ఆ బాబుదే నువ్వు కానీ దాన్ని పెంచినావేటి ఒగ్గేయడానికి గవర్నమెంట్ వాడు సరి గవర్నమెంట్ వాడిదే ఏటంటావు ఇదిగో ఆలస్యం అయితే ఆ బాబు మనసు మళ్ళీ మారిపోగలదు కేసెట్టేస్తే అదారు నెల్లు ఇదారు నెల్లు మరి గూడె ముఖం చూడవు జైల్లోనే సస్తావు ఏటంటావు తనని బతికుండగానే పోడ్చడానికి గోతులు తీస్తున్నట్టు అనిపించింది బైరిగాడికి మీకు తెలియని సంగతి కాదు డబ్బు నా దగ్గర ఎక్కడిది సాలోచనగా కనికరంగా కోపంగా కూడా బైరిగాడి వైపు చూసి ఇది నా నెత్తి మీదకే అంటూ విసురుగా లోపలికి పోయి కాగితం పట్టుకొచ్చాడు ఊర్లో కుక్కజట్టిలన్నీ నేనే తీర్చాలా దీని మీద నిశానీ తగిలించు సరే నువ్వు వెళ్ళు తర్వాత కలుద్దాం ఏటంటావు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఆడి మనసు మళ్ళీ మారిపోగలదు అంటూ బలవంతంగా సాగనంపేశాడు బైరిగాడిని షావుకార్ సూరయ్య ఉన్న కాస్తంత మెరక చెక్క మీద వ్యామోహం పూర్తిగా వదిలేసుకుని తలంచుకు వెళ్ళిపోయాడు బైరిగాడు లక్ష్మీదేవి పటానికి నమస్కరించి పత్రాన్ని భద్రంగా దాచి తాళాన్ని మొల్లో దోపుకున్నాడు సూరయ్య ఇదిగో సెటే ఆ దుప్పిని బారి పంపించు రేపు మా రేంజర్ గారు అమ్మాయి పెళ్ళుంది అక్కడికి దోలేస్తాను ఆ రేంజర్కి ఎంత ఇచ్చినా దాహం తెరదు ఇంకాదే ఇంకాదే అని పీకు తింటాడు అంటూ సూరయ్య శెట్టితో చేయగలిపి జేబులో వంద రూపాయలని అడుగుకుంటూ వెళ్ళిపోయాడు గుడిసెలో కూర్చుని బైరిగాడు చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు ఎప్పుడు పట్టిందో తనకు తెలియకుండానే చిన్న కొనుకు పట్టింది ఆ మగత నిద్రలో ఎండలు నిప్పులు జరిగే ఎండలు వడదెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేల రాలిపోతున్నాయి పులులు తోడేళ్ళు జింకలు దుప్పులు పెట్టలు నీటి కోసం అరచుకుపోతూ మందలు మందలుగా పరుగులు ఉరకలు దాహం తీరని దాహం వాటి మధ్యలో తను షావుకార్ సూరయ్య ఫారెస్ట్ గార్డు కూడా పరుగులు ఉరకలు దాహం మగత నిద్రలోంచి ఉలిక్కి వెళ్ళేచ్చాడు బయరుగాడు చీకటి పడింది ఒళ్ళు తూలిపోతుంది గీరుకుపోయిన వాళ్ళంతా వాచిపోయి సలుపు పోటు జ్వరం బీల్ అలా తూలుకుంటూనే గుడిచ బయటికి వచ్చాడు చీకటి చుట్టూ చీకటి అడవంతా తన బ్రతుకులాగే చీకటి కళ్ళల్లోంచి నోట్లోంచి సెగలు గక్కుతున్నాడు జ్వరంతోనూ కసితోనూ పగతోనూ రక్తం మరిగిపోతుంది తుపాకీ తీశాడు జంతువులు వేటకు కాదు గాడ చెండ ప్రచండుల అడవిలో నడుస్తున్నాడు పులులు గాండ్రిస్తున్నాయి తోడేళ్లు వెంటాడుతున్నాయి వాటిని ముక్కలు ముక్కలుగా నరికే విముక్త నారాచంద ఏకైక లక్ష్యంతో కీకారణ్యంలోంచి పయనిస్తున్నాడు తుప్పల్ని పొదల్ని వాగుల్ని దాటుకుంటూ కొండల్లోకి వెళ్ళిపోయాడు అలా తుపాకీ పట్టుకొని కొండల్లోకి వెళ్ళిన బైరిగాడు తిరిగి రాలేదు